భద్రాద్రి కోతగూడెం జిల్లా పెనపాక మండల తహసీల్దార్ కనుపర్తి విక్రమ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్ వినయ్ శీల చేసిన అవినీతి ఆరోపణలపై భద్రాద్రి కోతగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు లోకయుక్త ఆదేశాలతో విచారణ నిర్వహించారు। భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెనపాక నియోజకవర్గ దిశ పేపర్ ఇన్చార్జ్ కర్లపూడి సతీష్ ఇచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించారు। ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పినపాక మండల తహసీల్దార్ కనుపర్తి విక్రమ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్ వినయశీల తమ సిబ్బంది అవినీతి చేశారని ఆరోపణలు దిశ రిపోర్టర్ సతీష్ తెలంగాణ లోకయుక్తకు ఎస్సీ ఎస్టీ కమిషన్కు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు। ఇందులో భాగంగా తెలంగాణ లోకయుక్త ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ను విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు। దీంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు। కార్యాలయంలో పనిచేసే తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళ సిబ్బంది మీద జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా లోకాయుక్తలో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కొన్ని దరఖాస్తులు పంపించారు, ఫిర్యాదు చేశారు। ఆ ఫిర్యాదుల్ని జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ ద్వారా విచారణ చేసి దాని మీద రిపోర్ట్ పంపమన్నారు। దానికి గుర్తించి ఈరోజు విచారణ తేదీ నిర్ణయించి ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో సతీష్ అండ్ రమేష్ అదేవిధంగా తహసీల్దారు వాళ్ళ డిప్యూటీ తహసీల్దార్ని కూడా ఈరోజు పిలవడం జరిగింది। సతీష్ వచ్చాడు, ఆయన రమేష్ రాలేదు, ఆయనకు ఇంకొక నోటీస్ ఇస్తాం ఇంకొక డేట్। ఈ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు వాళ్ళు రాసిచ్చారు, ఆ రాసిచ్చిన ఏమి కూడా రికార్డు ప్రకారం ఉండగా లేవా చూసి విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారికి విచారణ నివేదిక సమర్పిస్తారు।